ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 1111 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. సాయి పార్వతి గారి ఇంటి వద్దకు చేరుకొని భిక్షాం దేహి అని అంటారు. ఆమె బియ్యం తీసుకువచ్చి సాయికి అందజేయగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి అక్కడి నుంచి బయలుదేరతారు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి సాయికి నమస్కరిస్తారు. సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి చాలా రోజుల తర్వాత మీరు షిరిడీ వచ్చారు అనగా వెంటనే అతను, సాయి నేను ఒక కొత్త వ్యాపారం మొదలుపెట్టాను నాసిక్లో, దానివలన నాకు అసలు సమయం తీరిక లేకుండా నేను గడపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మీ ఆశీర్వాదంతో అంతా సవ్యంగా సక్రమంగానే కొనసాగుతుంది. గత సంవత్సరంగా నేను అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలని గడించగలిగాను. నేను ఆ లాభాలతో ఎంతగా నేను ఇంకా ఎక్కువ సంపదను సృష్టించగలిగాను అంటే అసలు నాకు నేనేనా ఇంత సంపాదనని సృష్టించగలిగాను అనే విధంగా నా దగ్గర సంపద పెరుగుతూ వచ్చింది. నా తర్వాత తరాలకు కూడా కూర్చొని తిన్నా సరిపోయే అంత సంపదని నేను ఇప్పుడు సంపాదించగలిగాను అనగా వెంటనే, సాయి ఇంత సంపద ఉన్నప్పటికీ కూడాను నీవు సంతోషంగా ఉండలేకపోతున్నావు, మనశ్శాంతిగా నీవు నిద్రపోలేకపోతున్నావు, ఉదయం నిద్ర లేచేటప్పటికీ కూడా ఆందోళనగా ఉంటున్నావు అనగా వెంటనే అతను, సాయి మీ దగ్గర ఏ విషయం కూడా దాచలేము, నాకు కూడా చాలా ఆందోళనగా ఉంది, అందుకే ఒకసారి మిమ్మల్ని కలిసిపోదామని చెప్పి ఇలా వచ్చాను. సాయి దాదాపు దొంగల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ దగ్గర నుంచి నేను రక్షణ పొందాలి అని అభిప్రాయపడుతున్నాను. విషయం ఏమిటి అంటే నేను ఇంత సంపదని సంపాదించినప్పటికీ కూడా మనశ్శాంతిగా ఉండలేకపోవడానికి గల కారణం అదే. ఏ సమయంలో ఎవరు వచ్చి ఈ యొక్క సంపదని లూటీ చేస్తారోనని నాకు చాలా భయంగా అనిపిస్తుంది. నా తర్వాత తరాలకి ఈ యొక్క సంపద అందుతుందో లేదో అనని నాకు చాలా ఆందోళనగా అనిపిస్తుంది. దయచేసి ఈ యొక్క సమస్య నుండి బయటపడడానికి నాకు కొంచెం సహాయం చేయండి. నేను మనశ్శాంతిగా బ్రతకాలనుకుంటున్నాను, నా వల్ల కావడం లేదు, అందుకే మిమ్మల్ని కలిసి పరిష్కారం అడగడానికి వచ్చాను అనగా వెంటనే, సాయి నీకు నేను సులభంగా దీనికి పరిష్కార మార్గం చూపిస్తాను ఇదిగో అంటూ అతనికి సాయి తన చేతిలో ఉన్న ఆ యొక్క భిక్షపాత్రని ఇచ్చి, రా నాతో పాటు అని అలా తీసుకొని బయలుదేరుతారు. వైపు ప్రహ్లాద్ మహేష్ ఆట ఆడుతూ ఉంటారు చదరంగం. ఇంతలో దాదాపు ప్రహ్లాది కాయలన్నీ పోతాయి. వెంటనే అతను, ఇక నేను ఎలాగో ఓడిపోతాను, ఇక నేను నీతో పాటు ఆడాలనుకోవడం లేదు మామా అనగా వెంటనే, అలా మహేష్ చూడు ప్రహ్లాద్, నీవు ఓటమిని అంగీకరించాల్సి ఉంటుంది, ఓడిపోతానన్న భయంతో ముందుగానే నీవు ఆడను అని చెప్పి ఇలా నిర్లక్ష్యం వహిస్తే ఎలాగా, నువ్వు ఎప్పటికీ ఇలా ఆటని నేర్చుకోలేకపోతావు, నువ్వు విజయం సాధించే వరకు పోరాటం చేస్తూనే ఉండాల్సి ఉంటుంది అనగా వెంటనే అతను, కానీ నేను ఎప్పుడు గెలవగలుగుతాను మీ మీద అని అంటారు. ఇంతలో అతను, చూడు తప్పకుండా ఏదో ఒక రోజు నువ్వు విజయం సాధించగలుగుతావు, ఉదాహరణకి చెప్పాలంటే ఆ సబేరి ఉంది చూసావా, ఆమె తప్పకుండా విజయం సాధిస్తానన్న ఒక్క నమ్మకంతో అలా సాధన చేసింది. నిరంతరం రోజుల తరబడి సాధన చేయడం వల్లనే ఆమె విజయాన్ని అందుకోగలిగింది, ఈ రోజున అందరి యొక్క ప్రశంసల్ని పొందగలిగింది. కాబట్టి నీవు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకో, జాగ్రత్తగా సాధన చేస్తూ ఉండు, ఏదో ఒక రోజు నీవు కూడా విజయాన్ని పొందగలుగుతావు అని మాట్లాడుతూ ఉండగా వెంటనే కులకర్ణి సర్కార్ అలా పక్కనే ఉన్న బల్వంత్కి, చూసారా మీ అబ్బాయి ఆ అమ్మాయి గురించి ఎలా మాట్లాడుతున్నాడో అని సైగ చేసి అలా వినమంటారు. ఇంతలో మహేష్, చూడు నీవు చిన్నతనంలోనే ఉన్నావు కాబట్టి నీవు ఎప్పటికప్పుడు ఇంకా కొత్త కొత్త విషయాల్ని తెలుసుకోవాల్సి ఉంటుంది, ఆటల్ని ఆడాల్సి ఉంటుంది, ఇలా నిరంతర కృషి చేస్తున్నప్పుడు మాత్రమే నీకు ప్రతిఫలం అనేది లభిస్తుంది అని అలా వివరిస్తూ, నీవు ఎక్కువగా ఏదైనా పొందాలి అనుకుంటే దానికి తగ్గట్టుగానే కృషి చేయాల్సి ఉంటుంది అని అలా చెబుతూ ఉంటారు. ఇంతలో ఒక్కసారిగా అలా బలవంత్ గారు, నీవు ఆ సవేరి గురించి ఇందాకటి నుంచి మాట్లాడుతూనే ఉన్నావు, ఏమిటి విషయం అని అంటారు. వెంటనే అతను, నాన్నగారు నేను ఆమె ఎలా సాధన చేసింది, ఆమె ఎలా సాధించగలిగింది అనే విషయాల్ని ప్రహ్లాద్కి చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే ఆ అమ్మాయి చాలా కృషి చేసింది, ఆ అమ్మాయి విజయం పొందిన తర్వాత చాలా సంతోషంగా ఉంది, ఆ యొక్క సంతోషం ఆమె ముఖంలో కనిపించింది అని అలా మాట్లాడుతూ ఉండగా, ఇంతలో కులకర్ణి సర్కార్, ఆమెకి ఈ అవకాశం లభించడానికి ముఖ్య కారణమే మీ నాన్నగారు. మహేష్, చూడు ఒకరి యొక్క సంతోషం అలాగే వారి యొక్క ఆనందం అనేది ముఖంలో ఉట్టిపడుతూ ఉంటుంది. ఇప్పుడు నీవు ఆమె గురించి అంతగా ప్రశంసిస్తున్నావు కానీ నీ అక్క అయిన తేజ్వనికి అవకాశాన్ని నీవు
లేకుండా చేశావు, మరి దాన్నెందుకు నీవు గుర్తించలేకపోతున్నావు అనగా వెంటనే మహేష్, కానీ ఈ యొక్క అవకాశం మొదట సవేరీకి వచ్చింది కదా, ఆమె అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సి ఉంటుంది కదా, నేను చేసిన దాంట్లో తప్పేముంది అని అంటారు. వెంటనే తేజ్వి చూస్తుంటే నీకు నాకంటే ఆమె గురించి ఎక్కువ బెంగగా ఉన్నట్టుంది, ఆమె గురించి ఆలోచిస్తున్నావు, ఆమెకి సపోర్ట్ చేస్తున్నావు అని అనగా వెంటనే అతను, చూడండి అక్క, మీకు ప్రతి సంవత్సరం ఎప్పుడు కావాలంటే అప్పుడు అవకాశం లభిస్తుంది పండగ ఉన్నప్పుడల్లా, కానీ అటువంటి బస్తీ వాళ్ళకి అవకాశం రావడమే చాలా గొప్ప, మరి వాళ్ళ గురించి కాకుండా మనం ఇలా కంగారు పడుతూ ఆలోచించుతూ ఇలా ఒకరినొకరు మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది అనగా ఇంతలో తల్లి అక్కడికి చేరుకొని, మీరు తర్వాత కూర్చొని మాట్లాడుకుందు రండి తినడానికి అని ఆహ్వానిస్తుంది. వెంటనే మహేష్, నాకు కడుపు నిండిపోయిందమ్మా, నేను తినలేను, విషయం ఏమిటి అంటే నేను ఇందాక సవేరి దగ్గరికి వెళ్ళాను, ఆ సమయంలో ఆమె నాకు కడీ చావల్ తయారు చేసి పెట్టింది, వాళ్ళ అమ్మగారు చేసిందంట, అందుకే నేను ఇప్పుడు మీతో పాటు కలిసి ఏమీ తినలేను అని అంటారు. వెంటనే ఆ మాటలు విన్న అక్కడి వార అందరికీ చాలా కోపం వస్తుంది, కానీ ఏం మాట్లాడలేక మౌనంగా ఉంటారు. బలవంత్ గారు చాలా ఆవేశంగా నడుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలో మహేష్, ఏమైంది నాన్నగారు అలా వెళ్ళిపోయారేమిటి అనగా వెంటనే తేజ్వి, నీకు అసలు విషయం అర్థం కావడం లేదా, నీవు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఆ అమ్మాయి గురించే మాట్లాడుతున్నావు, ఆ అమ్మాయినే ప్రశంసిస్తున్నావు, ఆమెకి అంత ప్రాధాన్యం ఇవ్వడానికి గల కారణం ఏమిటి, అసలు నీవు నీ కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా ఆమె గురించి ఆలోచిస్తున్నావు అనిపిస్తుంది, అసలు నీ ప్రవర్తన నీ ఆలోచన మొత్తం మారిపోయిందని నాకు అనిపిస్తుంది అని చాలా ఆవేశంగా మాట్లాడి అక్కడి నుంచి ఆమె కూడా వెళ్ళిపోతుంది. వెంటనే అతను అవునా అని అలా ఆలోచనలో నిమగ్నమవుతాడు. రేపు హనుమాన్ మందిరం దగ్గర ఒక మహిళ స్వామివారిని ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి సాయి ఆ వ్యక్తితో పాటు చేరుకొని, ఆ మహిళ అక్కడ ఉంది చూసావా, ఆమె దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ బియ్యం ధాన్యాన్ని ఆమెకి అందజేయి, నీ పని పూర్తయినట్టే అనగా వెంటనే అతను, కానీ సాయి మీరు భిక్ష రూపంలో తీసుకున్న దాన్ని ఇప్పుడు ఆమెకెందుకు అందజేయాలనుకుంటున్నారు అనగా వెంటనే సాయి, చూడు ఖచ్చితంగా ఆమెకి నువ్వు వీటిని అందజేయాలనే వెళ్తావు, కానీ ఆమె తీసుకోవడానికి నిరాకరిస్తుంది, కారణాలు కూడా చెప్తుంది, వాటిని క్షుణ్ణంగా విని ఇక్కడికి రా అని అంటారు. వెంటనే అతను అలాగే అని చెప్పి అలా నడుచుకొని ఆ మందిరంలో ఉన్న ఆమె దగ్గరికి అలా వెళ్తారు. ఇంతలో ఆమె, నాకు తెలుసు మీరు నాకు అన్ని విధాలుగా సహాయం చేస్తారని, ప్రతిరోజు ఉదయం నేను నిత్యం ఏమాత్రం ఆలస్యం చేయకుండా సమయానుసారం ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ప్రార్థన చేసిన తర్వాతనే మిగతా పనులు నేను కొనసాగిస్తూ ఉంటాను, అయినప్పటికీ ఇన్ని సంవత్సరాలుగా నేను ఇంత చేస్తున్నప్పటికీ కూడాను మీరు నాకు అన్ని విధాలుగా అన్నిటినీ అందజేస్తున్నారు, ఎటువంటి విధంగానూ నాకు ఆటంకం కలగకుండా ఇబ్బందులు రాకుండా నన్ను సంరక్షిస్తున్నారు, నేను మనశ్శాంతిగా ఉండడానికి అన్ని విధాలుగా మీరు సహకరిస్తున్నారు అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో అతను అక్కడికి చేరుకొని, ఈమె స్వయంగా స్వామివారితో మాట్లాడుతుందేమిటి, అసలు ఈమె ప్రవర్తన నాకు ఏమాత్రం అర్థం కావడం లేదు, ఈమె మాటలు నిజంగానే భగవంతుడు వింటున్నారా, అసలు సాయి ఈమె దగ్గరికే వచ్చి ఇలా వీటిని అందజేయమని అడగడానికి గల కారణం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ అలా ఆమె దగ్గరికి చేరుకొని, అమ్మా ఒకసారి ఇలా చూడండి అనగా వెంటనే ఆమె, కనిపించడం లేదా, నేను స్వామివారితో మాట్లాడుతున్నాను, మధ్యలో ఎందుకు ఇలా నన్ను విసిగిస్తున్నావు అనగా ఇంతలో అతను, అది విషయం ఏమిటి అంటే ఇదిగోండి ఈ ధాన్యపు గింజల్ని నేను మీకు ఇవ్వడానికి వచ్చాను అనగా వెంటనే ఆమె, నేనేమైనా మిమ్మల్ని అడిగానా మీరు నాకు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు అని కోపంగా అంటుంది. ఇంతలో అతను, విషయం ఏమిటి అంటే సాయి వీటిని మీకు ఇవ్వమని చెప్పారు అనగా వెంటనే ఆమె, సాయి ఇవ్వమని చెప్పగానే ఏమాత్రం ఆలోచించకుండా నాకు తీసుకువచ్చి ఇచ్చేయడమేనా, నాకు అవసరం లేదు, మరో 2 రోజుల వరకు నాకు కావాల్సిన ధాన్యపు గింజలు నా దగ్గర ఉన్నాయి అని అంటుంది. ఇంతలో అతను, ఏమిటి కేవలం 2 రోజులకే ఉన్నాయా, ఇదిగోండి వీటిని తీసుకోండి 3వ రోజుకి అని అంటారు. ఇంతలో ఆమె, మీరేమీ నా గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు, 3వ రోజుకి కావాల్సిన విధంగా నాకు తప్పకుండా భగవంతుడు ఏదో ఒక రూపంలో సమకూరుస్తారు, మీరు అనవసరంగా నా గురించి కంగారు పడవద్దు, తప్పకుండా భగవంతుడు అన్ని విధాలుగా నాకు కావాల్సినవి అందజేస్తున్నప్పుడు నేను 3వ రోజుకి కంగారు పడవలసిన అవసరం ఏముంది, అయినా సాయికి ఈ విషయాలన్నీ తెలుసు, సాయి మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పంపించారో నాకైతే తెలీదు, నీవి ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను నా స్వామితో మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి అని అలా ఆమె మరలా యథావిధిగా అలా స్వామివారితో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో ఆ వ్యక్తి, విషయం అర్థం కాక ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి అలా మౌనంగా తిరిగి వెళ్ళి సాయికి
సాయి, నేను మీరు చెప్పినట్టుగానే చేశాను కానీ ఆమె తీసుకోవడానికి నిరాకరించింది అని చెబుతారు. వెంటనే సాయి, ఏం జరిగింది అనగా వెంటనే అతను, సాయి నాకు పరిష్కార మార్గం అనేది తెలిసి వచ్చింది. ఆమె పేద మహిళ, అలాగే ముసలి ఆమె కూడా, నిస్సహాయరాలు కూడా. అయినప్పటికీ కూడాను మూడో రోజుకి తిండి గింజలు లేకపోయినా ఎటువంటి విధంగాను కంగారు పడడం లేదు, ప్రశాంతంగా ఉంది. భగవంతుడు సమయానుసారం అని అందజేస్తారని ఆమె చాలా ధైర్యంగా ఉంది. నా దగ్గర సంపద ఉన్నప్పటికీ కూడాను నేను సంతోషంగా ఉండలేకపోవడానికి గల కారణం, ఉన్న సంపద తర్వాత తరాలకు చేరుతుందో లేదో అని ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాను. అది మంచిది కాదు అనే విషయం నాకు తెలిసి వచ్చింది అనగా వెంటనే సాయి, చూడు, మన సంతోషం అనేది మనలోనే దాగి ఉంటుంది. మనం ఆందోళన పడినట్టయితే దానికి ఇంకొంచెం కంగారు తోడవుతుంది. కాబట్టి నీవు కంగారు లేకుండా మనశ్శాంతిగా ధైర్యంగా బతికే ప్రయత్నం చెయ్యి. సంపద ఎంత ఉంది అనేది కాదు కావాల్సింది, ఆ సంపదని కాపాడుకుంటూ నీవు సంతోషాన్ని కూడా పెంపొందించుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. తద్వారా నీకు మేలు జరుగుతుంది, మంచి పనులు చేసేవారికి మంచి జరుగుతుంది అనగా వెంటనే అతను, సాయి నేను మీ మాటల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను, ఇక నాకు సెలవిప్పించండి అని అంటారు. సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు. మరోవైపు బల్వంత్ అలా మిద్దె మీద ఆలోచిస్తూ ఉండగా కుల్కర్ణి సర్కార్ అక్కడికి చేరుకుని అతనికి కొంచెం మంచినీరు అందజేయబోగా నాకు అవసరం లేదు అని అంటారు. వెంటనే కుల్కర్ణి సర్కార్, నేను ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి అంటే, బల్వంత్జీ ఇప్పుడు మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు నీరు తాకపోయినా కానీ కొంత సమయం ఉండగలుగుతారు, కానీ ఈ నీరు లేకపోయినట్టయితే చేపలు అనేవి బ్రతకలేవు. మానవులు కూడా ఏదో ఒక సందర్భంలో నీరు లేకుండా తప్పకుండా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇప్పుడు ఆ బస్తీలోని వారికి నీటిని అందజేసే ప్రయత్నం ఆపేశాము అంటే తప్పకుండా మన పనులు అనుకూలంగా మారిపోతాయి, సమస్యలన్నిటికీ పరిష్కారం లభించి తీరుతుంది. నేను మీతో చెప్పాలనుకుంటున్నాను, పరిస్థితి అంతా మీతో ఒకసారి వివరించి ఆ యొక్క అమ్మాయి అలాగే ఆ బస్తీలోని వాళ్ళ అందరినీ శిక్షించేలాగా మనం ఈ పని చేశామే అనుకోండి, వాళ్ళకి భగవంతుడే శిక్ష విధించాడు అన్నట్టుగా మనం అన్ని విషయాల్ని కల్పితం రూపంలో బయటికి పంపించే ప్రయత్నం చేస్తాము. తద్వారా ఇక వాళ్ళు ఎలాగో దూరంగా ఉంటారు. వాళ్ళు చదువురాని వాళ్ళు కాబట్టి భగవంతుడు నిజంగానే శిక్ష విధించాడేమోనని అభిప్రాయపడతాడు. ఏమంటారు అనగా వెంటనే బల్వంత్, ఏమిటి, మీరు ఇలా చేస్తే అది తప్పవుతుందేమో, అప్పుడు పరిస్థితులు తారుమారవుతాయేమో, విషయం ఏమిటి అనగా వెంటనే అతను, చూడండి, నీరు లేకపోతే ఎవరైనా దాహంతో మరణించాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. వాళ్ళు కొంత సమయం ఉపయోగపడతారు, ఆ తర్వాత నెమ్మదిగా తప్పు వాళ్ళదేనని అభిప్రాయపడి నీటి కోసం వాళ్ళు ప్రాధాయపడతారు. కాబట్టి సమస్య అనేది పరిష్కారంగా అయిపోతుంది అనగా వెంటనే అతను, కానీ ఒకవేళ మనకి చెడ్డ పేరు వస్తేను, ఈ సమాజంలో చెడ్డ పేరు ఖచ్చితంగా వస్తే దాన్ని పోగొట్టుకోవడానికి ఇంకా ఎంత ప్రయత్నం చేసినా కానీ అది వృధానే అవుతుంది అనగా ఇంతలో కుల్కర్ణి సర్కార్, చూడండి, మీరు నేను చెప్పిన విధంగా వినండి, తప్పకుండా పరిస్థితులు అనుకూలంగా మారతాయి. నేను ఇక్కడ ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్నాను, మీరు మీ అబ్బాయి మహేష్ని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేస్తే మిగతాదంతా నేను నడిపిస్తాను అని అంటారు. వెంటనే అతను, మరి ఆ సాయి, ఆ బైరాగి ఎప్పుడు వాళ్ళ తరపునే మాట్లాడుతూ ఉంటాడు కదా, ఒకవేళ అతని మాటలు విని గ్రామస్తులు మనకి ఎదురు తిరిగితేను అప్పుడు పరిస్థితి ఏమిటి అనగా వెంటనే కుల్కర్ణి సర్కార్, నేను ఆ బైరాగి గురించి జాగ్రత్తగా అన్నిటినీ పరిగణలోనికి తీసుకొని అతన్ని అడ్డు తప్పించాక ఈ పనులు చేస్తాను అని అంటారు. వెంటనే బల్వంత్ మౌనంగా అలా తల ఊపి సరే మీ ఇష్టం అని అంటారు. రాత్రి సమయానికి మహేష్ తన గదిలో కూర్చొని ఉండగా ఇంతలో అతనికి ఒక్కసారిగా ఆ అమ్మాయిని మొదటిసారి కలిసినప్పుడు జరిగిన సంభాషణ అలాగే ఆ తర్వాత జరిగిన సంభాషణ మొత్తం గుర్తు వస్తుంది. రాత్రి పగలు అని తేడా లేకుండా నీవు ఇలాగే ఆలోచిస్తున్నావు అంటే నీవు ఆమెను ఇష్టపడుతున్నావు మహేష్ అని అలా అతని అంతరాత్మ కనిపించి చెబుతుంది. వెంటనే అతను, ఎవరు నీవు, అసలు నీవు ఇలా ఎలా కనిపిస్తున్నావు, నీకేమైనా మతి భ్రమించిందా అనగా వెంటనే, అలా అంతరాత్మ నాకు కాదు మతి భ్రమించింది, నీకే ఇప్పుడు ఆమె మీద ఇష్టం పెరిగిపోయింది, నీవు ఆ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నావు, నేను చెప్పేది నిజం, కావాలంటే ఒకసారి నీవే ఆలోచించి నిర్ణయం తీసుకో అనగా వెంటనే అతను, అదేమీ లేదు, నేను 1-2 సార్లు ఆమెకి సహాయం చేశాను కాబట్టి ఇలా గుర్తు వస్తుంది అంతే అని అంటారు. వెంటనే అతను, అవునా, అలా అయితే సరే, నీవు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెకి సహాయం చేయడంతో పాటు ఆమెకి జీవితాంతం ఆమెకి సహాయం చేస్తాను అని చెప్పడానికి గల కారణం ఏమిటి, ఎన్ని పనుల్లో ఉన్నప్పటికీ కూడాను ఆమెను గుర్తు చేసుకోవడానికి గల కారణం ఏమిటి, ఒకసారి ఆలోచించుకో,
తప్పకుండా నీ మనసుకి నీవు సమాధానం చెప్పుకునే ప్రయత్నం చెయ్యి. నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నీకు నీవే సమాధానం చెప్పుకో, ప్రశ్నలు వేసుకొని అని అలా అది మాయమైపోతుంది. మరోవైపు అలా కులకర్ణి సర్కార్ నడుచుకుంటూ ద్వారకామాయి వద్దకి చేరుకుని, హే బైరాగి ఇలా రా అని అంటారు. వెంటనే అలా సాయి, కులకర్ణి సర్కార్జీ మీరు ఈ ద్వారకామాయి వద్దకి రావాల్సిన అవసరం ఏముంది, చాలా కష్టపడి ఇక్కడికి వచ్చారు అనగా, వెంటనే కులకర్ణి సర్కార్ చూడు, నీవు నేను ఇక్కడికి వచ్చానని సమర్పడవలసిన అవసరం లేదు, నేను నీ యొక్క భక్తుడిగా మారడానికి ఇక్కడికి రాలేదు, నేను నిన్ను ఆదేశించడానికి వచ్చాను, నేను నీకు గట్టిగా ఒక వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నాను అని అలా కోపంగా మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో మహేష్ మరోవైపు ఇంటి దగ్గర నుంచి ఆ బస్తీ వైపు నడుచుకొని అలా వెళ్తూ ఉంటారు. ఇంతలో మరోవైపు కులకర్ణి సర్కార్ చూడు, నీవు ఆ బల్వంత్ గారి గురించి విషయాలన్నీ తెలిసినప్పటికీ కూడాను ఎవరికీ చెప్పే ప్రయత్నం చేయకూడదు, నీకు అన్ని విషయాలు తెలుసు అని అభిప్రాయపడుతూ ఉంటావు కదా, ఒకవేళ నీవు అతని విషయంలో కనుక తలదూర్చావంటే తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి, జాగ్రత్త అని అంటారు. వెంటనే సాయి, చూడండి నేను వదిలిపెట్టినప్పటికీ కూడాను ఈ ప్రకృతి ప్రతి ఒక్క నిజాన్ని ఏదో ఒక రోజు తప్పకుండా బయటికి తీసుకువస్తుంది, నిజాలు నిర్భయంగా బయటికి వస్తాయి, ఎట్టి పరిస్థితులను దాగి ఉండబోవు అని అంటారు. వెంటనే కులకర్ణి సర్కార్, నేను నిన్ను ఆదేశిస్తున్నాను, నీవు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అతని విషయాల్లో తలదూర్చకూడదు, ఈ గ్రామ అధికారిగా కులకర్ణి సర్కార్గా నేను నిన్ను ఈ విషయంలో తలదూర్చవద్దు అని చెప్పడానికే ఇక్కడికి వచ్చాను, ఇదే నా యొక్క నిర్ణయం, ఒకవేళ కాదుకూడదు అని నీవు తలదూర్చినట్టయితే గుర్తుపెట్టుకో, బల్వంత్ ఆంగ్లేజీ ప్రభుత్వం కింద పనిచేస్తున్నారు, అతను గనుక ఒక్క మాట చెప్పారు అంటే నీవు అతనికి ఏదైనా హాని తలపెడుతున్నావని, తప్పకుండా వాళ్ళు నిన్ను ఇబ్బంది పెడతారు, నిన్ను ఆ తర్వాత నోరు ఊపిచ్చి లోపల వేస్తారు, గుర్తుపెట్టుకో హరివోం, నీవు ఇక వారి జోలికి వెళ్ళకూడదు అని అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళిపోతాడు. మహేష్ కొంత సమయానికి అటువైపు నుంచి నడుచుకొని వెళ్తూ ఉండగా వెంటనే సాయి చూసి, ఏమిటి మహేష్ నీవు ఇంత రాత్రి సమయంలో వెళ్తున్నావు ఎక్కడికి అని అడుగుతారు. వెంటనే అతను, సాయి చల్లగాలి పీల్చుకోవడం కోసం ఇలా వచ్చాను అనగా, వెంటనే సాయి అలా అయితే సరే, అలా కాకుండా నీవు ఏదో ఆందోళన పడుతున్నట్టుగా ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తున్నావు, నీ మనసు నీకు చెప్పే సమాధానాన్ని నీవు ఏకీభవించు, నీ మనసు ఏది చెప్పినా కూడా అంతా మంచి చెప్తుంది అనే విషయాన్ని గ్రహించు, నీవు ఒకటి గుర్తుపెట్టుకో, మన మనసు చెప్పే మాటల్ని మనం తప్పకుండా వింటే అంతా మంచి జరుగుతుంది, రామచంద్ర ప్రభువు ఆదేశానుసారమే మన మనసు ముందుకు వెళ్తుంది అనే విషయాన్ని నీవు గుర్తుపెట్టుకో, నీవు నీకు సమాధానాలు చెప్పుకోవాల్సి ఉంటుంది ఇతరులకి కాదు అని అంటారు. వెంటనే అలా మహేష్ చూస్తుంటే, నేను సవేరి గురించి ఆలోచిస్తున్నది నిజమే అనిపిస్తుంది, ఆమెని నేను ఇష్టపడుతున్నా అనిపిస్తుంది, వెంటనే ఆమెతో ఈ విషయం తెలియపరిస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం, ఏమాత్రం ఆలస్యం చేయకూడదు అని చెప్పి అలా నడుచుకుంటూ ఆమె ఇంటి వద్దకి చేరుకొని అలా తలుపు తట్టాలనుకుంటాడు. నేను ఈ సమయంలో ఇలా ఇక్కడికి రావడం అంత మంచిది కాదు అని నా అభిప్రాయం, నేను ఇప్పుడు వీళ్ళని కలవకపోవడమే శ్రేయస్కరం, అమ్మ ఈ సమయంలో నేను ఇక్కడ ఉంటే తప్పుగా అభిప్రాయపడుతుంది ఒకవేళ నన్ను ఇక్కడ చూస్తే అని అలా మనసు మార్చుకుంటాడు. ఇంతలో లోపల ఉన్న సావిత్రి తన తల్లికి నూనె పెడుతూ ఆలోచనలో నిమగ్నంగా, వెంటనే తల్లి ఏమిటి అంత తీక్షణంగా ఆలోచిస్తున్నావు, నీవు ఒకే ప్రదేశం దగ్గర అరగంట నుంచి నూనె పెడుతున్నావు, ఏమిటి విషయం అని అడుగుతారు. వెంటనే అమ్మాయి అదేమీ లేదు అని చెప్పి మౌనంగా ఉండిపోతుంది. మరోవైపు కులకర్ణి సర్కార్ అలా ఇంటి వద్దకు చేరుకుని, బల్వంత్జీ ఆ ఫకీర్కి నేను విషయం తెలియపరిచాను, అతను మీ విషయాల్లో జోక్యం చేసుకోబోడు, ఇక మన పనిని మనం ముందుకి కొనసాగించే ప్రయత్నం చేయవచ్చు, హరివోం అని అంటారు. ఈ సంభాషణ మొత్తం ద్వారకామాయిలో ఉన్న సాయి అలా దున్నిలోకి చూస్తూ తెలుసుకుంటారు. ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.